సూపర్ టీవీ ఛానల్ న్యూస్ స్పందించిన ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే సురేందర్, మాలోతుదండ గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, పాలకవర్గం, బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయడంతో దిగి వచ్చిన క్షమాపణ చెప్పిన ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ రెడ్డి. న్యూస్ కు స్పందించిన ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే సురేందర్, మాలతుదండ గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, పాలకవర్గం, బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయడంతో దిగి వచ్చిన క్షమాపణ చెప్పిన ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్. కామారెడ్డి జిల్లా ఎల్ఆర్రెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజల సురేందర్ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీసీలను ఎస్టీలో కలపమని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల గత 3 రోజుల క్రితం ఎస్టీలు ఎల్ఆర్రెడ్డి నియోజకవర్గం గిరిజన నూతన జేఏసీ కమిటీ గాంధారి మండలంలోని వేసుకుని ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇక అనంతరం వారు కార్యాచరణ కూడా ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆగకుండా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఎమ్మెల్యే సురేందర్ తాను వెంటనే ఎస్టీ ప్రజల వద్దకు వచ్చి గతంలో అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేరు అనుకుంటే నేనే మొన్న అసెంబ్లీలో బీసీలను ఎస్టీలో చేర్చాలని మాట్లాడినందుకు నేను మీకు నా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అన్నారు. ఎస్టీ ప్రజలంటే నాకు అపారమైన ప్రేమ ఉందని, నన్ను వారు గత ఎలక్షన్లలో వారి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని నన్ను గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఆర్రెడ్డి జేఏసీ గిరిజన నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. నాకు అత్యధికంగా ఓట్లేసింది గిరిజన సోదరులు. నేను ప్రతి స్టేజ్ మీద కూడా చెప్తా, నాకు ఒక తాండా వాళ్ళే డిపాజిట్ కట్టడం కూడా చెప్తారు. బాబు చెప్తా వాస్తవాలు జరుగుతున్నాయి, వాస్తవాలు ఒప్పుకోవడంలో తప్పేం లేదు చెప్తున్నారు. గిరిజన లోట్లతో కూడా గెలిచి అందరి వర్గాలతో గిరిజనలు కూడా వేసారు, అత్యధికంగా వేసారు. బాబు ఇవాళ కూడా మేము సేవలను ప్రతి గిరిజన కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం, చేస్తాం కూడా ఇంకా కూడా భవిష్యత్తులో కూడా. ఇవాళ నేనేదైతే అసెంబ్లీలో మాట్లాడినో ఇదే నేనే మొదటిసారి మాట్లాడినాను అనుకుంటే, ఇంతకుముందు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. నేను ఒక్కడిని మొదటిసారిగా మాట్లాడి గిరిజనులకు ఏ విధంగా అయితే న్యాయం చేశారో వాళ్ళకి అన్న మాటలకు నేను వేసేరత్తుగా మా గిరిజన సోదరులందరూ కూడా క్షమాపణ చేస్తాం. అది నిజంగా కూడా మేము అదిగిటానికి క్షమాపణ కూడా కోరుతున్నాం. జై సేవల. సేవలను ప్రతి గిరిజనులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం, చేస్తాం కూడా ఇంకా కూడా భవిష్యత్తులో కూడా. ఇవాళ నేనేదైతే అసెంబ్లీలో మాట్లాడినో ఇదే నేనే మొదటిసారి మాట్లాడినాను అనుకుంటే, ఇంతకుముందు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. నేను ఒక్కడిని మొదటిసారిగా మాట్లాడి గిరిజనులకు ఏ విధంగా అయితే న్యాయం చేశారో వాళ్ళకి అన్న మాటలకు నేను వేసేరత్తుగా మా గిరిజన సోదరులందరూ కూడా క్షమాపణ చేస్తాం. అది నిజంగా కూడా మేము అదిగిటానికి క్షమాపణ కూడా కోరుతున్నాం. జై సేవల.